ఇవాళ మనం తమ్మినేళ్ళు కూడా ఇదే పెట్టినాం స్ట్రాటజిస్టుల చుట్టూ రాజకీయం మనం కూడా అదే పెట్టినాం పీకేలు ఐప్యాక్ల చుట్టూ పార్టీలు తిరుగుతున్నాయి స్ట్రాటజిస్టుల చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ పార్టీలు తిరగాలనా ప్రజల చుట్టూ తిరగాలనా ఇప్పుడు ఇంత మార్కెటింగ్ ఎందుకు అయిపోయింది ఎలక్షను జనాల జనాలకి మంచి చే చేస్తే మళ్ళీ మీకు అధికారం ఇస్తారు వాళ్ళు వాళ్ళు బాగా చేయకపోతే వాళ్ళ వాళ్ళ విధానాలను మీరు ఎండగట్టగలిగితే ఎన్ ఎనీ టైం మీరు ప్రజల్లో ఉండగలిగితే మీకు అధికారాన్ని మీకు అధికారాన్ని ప్రజలు ఇస్తారు ఇది కదా ఎలక్షన్ అంటే సింపుల్ సింపుల్ ఇంతే కదా ప్రజల్ని నమ్ముకోకుండా స్ట్రాటజిస్టులను నమ్ముకుంటున్న పరిస్థితి వాళ్ళ రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది నాట్ ఓన్లీ తెలంగాణ దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది ఢిల్లీలో సోనియాతో ప్రగతి భవన్లో కే ప్రగతి భవన్లో కేసీఆర్తో పీకే భేటీ సందేహాస్పదంగా మారిన వరుస సమావేశాలు కొత్త పొత్తులపై ప్రచారం గందరగోళంలో లీడర్లు పీకే కంపెనీ తమకే పనిచేస్తుందంటున్న కేటీఆర్ టీఆర్ఎస్తో తెగదెంపుల కోసమే కేసీఆర్తో పీకే భేటీ అయ్యారన్న రేవంత్ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రాజకీయం ఎలక్షన్ స్ట్రాటజిస్టుల చుట్టూ గిరాకీ గిరికీలు కొడుతున్నది ప్రశాంత్ కిషోర్ మావాడంటే మావాడని టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి ప్రజల నమ్మకం తమ బలాబలాలను పక్కనబెట్టి స్ట్రాటజిస్టుల కోసం పార్టీలు ఎందుకు ఎగబడుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఢిల్లీలో అట్లా ఇక్కడ ఇట్లా జాతీయ స్థాయిలో పేరొందిన ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియాతో హైదరాబాద్లో కేసీఆర్తో రెండు రోజులు వరుసగా భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పీకే తమ పార్టీలో చేరే అవకాశం ఉందని ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ప్రకటించారు అదే టైంలో రాష్ట్రానికి వచ్చిన పీకే ఏకంగా ప్రగతి భవన్లో బస చేయడం రెండు పార్టీలకు షాక్ ఇచ్చింది పీకే కాంగ్రెస్తో ఉంటారా టీఆర్ఎస్తోనే ఉన్నారా అనేది సందేహాస్పదంగా మారింది రెండు పార్టీల పొత్తు కోసం రాయబారం మొదలైందనే ప్రచారానికి తావిచ్చింది మరోవైపు రెండు పార్టీల లీడర్లు పీకే తమవాడంటే తమవాడని చెప్పుకునేందుకు పోటీ పడుతుండడం ప్రజల్లో ఆసక్తి రేపుతున్నది వరుసగా రెండుసార్లు సీఎంగా ఉన్న కేసీఆర్కు ఇప్పుడు బీహార్కు చెందిన స్ట్రాటజిస్ట్ అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనుమానం ఏముంది కేసీఆర్ని కేసీఆర్ చెప్తే ఎవడు నమ్మతలేడు కేసీఆర్ని చాలా రోజులు సీరియస్గా చూసిరు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే అరగంట ముందే మీడియా ముందు టీవీల ముందుకు వచ్చి కూర్చునే రోజులు ఉండే ఒకప్పుడు తర్వాత జోకర్గా చూసిరు ఏం చెప్ ఏం ఎవరిని ఏం తిడతారా నవ్వుకుందామని చూసిరు ఇక తర్వాత చేతుల ఒటి పట్టుకొని కూర్చునే కాడికి వచ్చింది కేసీఆర్ మీద ప్రజలు నమ్మట్లేదు క్రెడిబిలిటీ కోల్పోయింది కేసీఆర్ ఇంకా అప్పుడు ఏం చేయాలా ఎవరో ఒకరిని తీసుకురావాలి ఈయనకు ప్రశాంత్ కిషోర్ దొరికింది ప్రశాంత్ కిషోర్ని తీసుకొద్దాం అనుకున్నాడు కానీ ప్రశాంత్ కిషోర్కి పైసలే కాదు కదా ఆయన ఏదో లీడర్ అయిపోవాలన్నది ఆయన ఆలోచన జాతీయ స్థాయిలో సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళితే గట్టిగా ఎమర్జు అన్నది ఆయన ప్లాన్ సో పార్టీలోకి వెళ్తున్నాడు ఇదంతా ఒకవైపు అయితే మళ్ళీ వచ్చి కేసీఆర్ని కలవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది కానీ నిన్న రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారేంటి ప్రగతి భవన్ మీద వాళ్ళని కాకి మా మీద వచ్చి వాళ్ళని దాన్ని పడేస్తామని అంటున్నాడు సో చూడాలి ఇది దీనికి ఒక క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది ప్రశాంత్ కిషోర్ నోరు తెలవాలి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నోరు తెలవాలి అప్పుడు కానీ ప్రజలకి ఈ కన్ఫ్యూజన్ పోయే అవకాశం అయితే ఉంటుంది నాకు నాకు అనిపిస్తుంది కానీ మనమేమన్నా మనం ఏమంటున్నామంటే ఈ స్ట్రాటజిస్టుల చుట్టూ రాజకీయం ఏంది ప్రజల చుట్టూ తిరగాల నాయకుడు అనేవాడు ప్రజల మధ్య ఉంటే ప్రజలు ఓట్లేస్తారు స్ట్రాటజిస్ట్లను నమ్ముకుంటే ఏమి ఉపయోగం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్గా ఉన్న దగ్గర పార్టీలు ఓడిపోలేదా ఓడిపోయినాయి ఇప్పుడు స్ట్రాటజిస్టులు ఏం చేయగలుగుతారు ఏదో పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అటు ఇటుగా ఉంటే వీళ్ళు చేస్తున్న ప్రచారం ఈ సోషల్ మీడియా ఇదంతా ఫేక్ ప్రచారం ఉంటుంది ఒక ప్రత్యర్థిని కొట్టాలంటే ఇంకొక ప్రచారాన్ని తెర మీదకి తీసుకురావాలి సో ఇట్లాంటి ప్రచారాలు ఇట్లాంటి స్ట్రాటజిస్టులు చేయడం వల్ల కులాల కొట్లాటలు కుంపట్లు సామాజిక వర్గం ఇట్లా ఇట్లాంటి ఈక్వేషన్స్ వల్ల ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ అటు ఇటు అవ్వచ్చు గెలిచే అవకాశం ఉంటే ఏమైనా ఉపయోగపడుతుంది ఇప్పుడు కేసీఆర్ లాంటోనికి వంద మంది ప్రశాంత్ కిషోర్లు నియోజకవర్గానికి ఒకరిని పెడదాం గెలుస్తాడా చెప్పండి నియోజకవర్గానికి ఒక ప్రశాంత్ కిషోర్ని పెట్టినా కేసీఆర్ గెలవడు సో పార్టీలు ప్రజల 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 గురించి ఆలోచించాలి ప్రజల మధ్య ఉండాలి ప్రజల ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళ వెంట నిలబడాలి కొట్లాడాలి అప్పుడు మీ మీ వైపు ఆటోమేటిక్గా వస్తారు ఎంత ఏం ఏం స్ట్రాటజిస్లను పెట్టుకుంటే ఏం ఉపయోగం స్ట్రాటజిస్టులు పొద్దున ఒక పార్టీతో రాత్రికి మరో పార్టీతో మంత్రాలు జరుపుతూ ఉండడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసి సీట్లు పంచుకుంటారనే చర్చ నడుస్తోంది తాజా పరిణామాలతో ఎన్నికలకు ఏడాది ముందే కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి పీకేపై రెండు పార్టీల్లో పోటీ అట తాము పీకేను తెచ్చుకునేది నిజమే అని యంగ్ జనరేషన్ ఓటర్లను ఆకట్టుకునేందుకే అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు జనరేషన్ మారుతున్న కొద్దీ కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలని అందుకే పీకేను తీసుకొచ్చామని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు మరోవైపు టీఆర్ఎస్తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకే ప్రశాంత్ కిషోర్ రాష్ట్రానికి వచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కమెంట్ చేశారు పీకేను కాంగ్రెస్లో చేర్చుకోవాలా వద్దా అనే విషయంలో సోనియా గాంధీ ఎనిమిది మందితో ఒక కమిటీని వేశారని చెప్పారు ఆయన టీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదని అదే విషయాన్ని రాహుల్ స్పష్టంగా చెప్పినట్లుగా వివరణ ప్రశాంత్ రాష్ట్ర కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తారని కేసీఆర్ తో భేటీని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ తమ శ్రేణుల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నదని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు సో ఇది క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు